ധനമേ ദൈവം വയ്യേ, ദർപ്പം ഗുമതമയ്യേ. ധനമേ ദൈവം വയ്യേ, ദർപ്പം ഗുമതമയ്യേ. സ്വാർത്ഥമേ ജീവിക്ക് നിലയമൈ. അഹം ഫാഷനു അയ്യേ, ആശലന്തം വയ്യേ. അഹമു ഫാഷനു അയ്യേ, ആശലന്തം വയ്യേ. ധർമ്മം ഗുമ്മയ്യേ ദാത്രിലോന്, ധന ധർമ്മഹീനം വയ്യേ. നയമു ശൂന്യം വയ്യേ, കപടമേ ജീവിത കാന്തിയയ്യേ. പ്രേമാനുരാഗമു രോഗാല പാലായേ, പ്രേമാനുരാഗമു രോഗാല പാലായേ. കാമാന്ധുലുഗജേസേ കലിനി ചതു, കാമാന്ധുലുഗജേസേ കലിനി ചതു. ബ്രതുകു ബരുവായ మతులకు గతులు దప్పే, జాగు చేసిన జగతి ఏ గతి యౌనో, జాగు చేసిన జగతి ఏ గతియునౌనో. విద్యలందున నైతికము విధిగజేర్చి, విద్యలందున నైతికము విధిగా చేర్చి. భారతీయుల బిడ్డమను, భారతీయుల బిడ్డలమను కీర్తి బడయరప్ప. భరత మాత బిడ్డలమని కీర్తి బడయురప్ప, భరత మాత భరత మాత బిడ్డలమను కీర్తి బడయురప్ప. వెల్త్ ఈస్ టేకెన్ యాజ్ గాడ్, ద పాంప్ అండ్ ఎగ్జిబిషన్ హ్యాస్ బికమ్ ద వెరీ రిలిజియన్, సెల్ఫిష్నెస్ హ్యాస్ బికమ్ ద లైఫ్ స్టైల్, ఈగో ఈజ్ ఫ్యాషన్, ద డిజైర్స్ అంబిషన్స్ ఆర్ లైక్ క్యాసల్స్ ఇన్ ది ఎయిర్. There is no place for righteousness on earth today. There is no humility. All the deceit is a lie today. There is no scope for affection and concern. All that is now sick. And the education today of Kali age is completely sick. The life has become a burden. The minds have changed altogether. If we wait further, what will happen to this world? And therefore, in education, the moral values have got to be necessarily included and inculcated so that we deserve to be called children of Bharat. Vidyarthulara, students, vidyarthinilara, students, chaduvanaga emi, what do you mean by education? Yetti chaduvunu manam chadavali. What type of education we should have? ఈ చదువుకోగలిగినటువంటి లక్షణములు ఏమిటి? What are the qualities of education? ఎట్టి చదువు మానవాభ్యుదయమునకు మార్గదర్శకమవును. What sort of education would set an ideal? నేటి చదువు వల్ల మనకు కలిగేటువంటి ఫలం ఏమిటి? What is the result out of this education? అనేటువంటి ఐదు తంత్రములను విమర్శించి, పరిశీలించి, విచారించి గుర్తించినటువంటి వాడే నిజమైన విజ్ఞుడు. Therefore, he is only the knower and truly educated one if he investigates, enquires and experiences
these five aspects. విజ్ఞానమే వ్యక్తి యొక్క తత్వమును వికసింపచేయుచునని అందురు. కానీ కేవలము విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం కూడా అత్యవసరము. వి ఫీల్ దట్ ద హ్యూమన్ క్వాలిటీ వుడ్ బ్లాజమ్ విత్ ఎడ్యుకేషన్. నౌ అలాంగ్ దట్ ఎడ్యుకేషన్ వి నీడ్ కల్చర్ టు. మానవత గుణములను మానవత ప్రవర్తనను వికసింపచేయునది కేవలం విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారం కూడా అత్యవసరం. Therefore, the virtues of a human being blossom not merely with education alone, and it needs culture. Samskaram anaga emiti? What do you mean by culture? Sat sankalpamu, sad bhavamu, sad gunamu. Anaga manavuni yokka nadatalu pavitramainaviga undali. Manavuni yokka aalochanalu చాలా సున్నితమైనటువంటివిగా ఉండాలి. మానవుని యొక్క భావములు సమాజ క్షేమము గురించినటువంటివిగా ఉండాలి. దెర్ నీడ్ టు బి గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, ద వర్చ్యూస్, ద బిహేవియర్ షుడ్ బి సీక్రెట్ అండ్ టెండర్నెస్ ఇన్ దేర్ యాటిట్యూడ్. కనుకనే సంస్కారం నందు సర్వే లోక హితేరతః సర్వే జ్ఞానోక సంపన్నః సర్వే సముదిత గుణైః సర్వే లోక హితః. విద్యార్థుల యందు సమస్త జగత్తుల యందు కూడాను సుక్షేమాన్ని ఆశించేటువంటి విశాల హృదయము ఆవిర్భవించాలి. స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ యాజ్ టు డిజైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. సర్వే జ్ఞానోపసంపన్నః. కేవలము భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, విజ్ఞానము ఇత్యాదాన్ని మనం చేకూర్చుకున్నంత మాత్రం చాలదు. ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి హ్యావ్ this worldly physical scientific knowledge. నైతిక ధార్మిక ఆధ్యాత్మిక జ్ఞానం కూడాను అత్యవసరం. The moral ethical spiritual knowledge is needed. ఇట్టి సమస్త జ్ఞానములను కూడాను కలిగినటువంటి యొక్క వ్యక్తిగా రూపొందించడమే విద్యార్థి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వ్యక్తిత్వం. Therefore the true individuality of every student lies in achieving all these aspects of education. సర్వే సుముదితా గుణై. సర్వ గుణములు కూడాను విద్యార్థి యందు రాణించాలి. ఆల్ వర్చ్యూస్ షుడ్ షైన్ అమంగ్ స్టూడెంట్స్. సర్వే సముదితా గుణై, సమస్త సద్గుణములు కూడాను విద్యార్థి యందు ఆవిర్భవించాలి. ఆల్ గుడ్ క్వాలిటీస్ షుడ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఇదియే విద్యార్థి యొక్క నిజమైనటువంటి సత్య స్వరూపం. This is the true form of every student. ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రము. This is the main principle of the culture of Bharat. ఈ సంస్కారమే లేనిటువంటి చదువులన్నీ కూడాను కేవలము తాడు తెగిన గాలిపటం వంటివి. Education bereft of this refinement is a kite cut off from its main thread. ఈ గాలిపటము ఏ కంపలపైన రాలును ఏ కొంపలపైన కూలును చెప్పలేరు. This kite may fall on the thorny bushes or the branches, we cannot decide. కనుక సంస్కారం లేనిటువంటి చదువులు ఏ మానవులకు ఏ విధమైనటువంటి కుటుంబమునకు హాని చేకూర్చునో చెప్పుటకు వీలు కాదు. So when there is no refinement, what harm would be caused, we cannot decide. సంస్కారం లేనిటువంటి చదువులు కేవలము ఒక దీపము లేనిటువంటి గూడు వంటివి, కొంప వంటివి. Education without refinement is a house without light. దీపము లేనిటువంటి యొక్క గృహమునందు గబ్బిలములు విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి. In a house without light, there is ample scope for the bats and poisonous germs to be there. సంస్కారము లేనిటువంటి విద్యయందు మానవత్వమును మరిపింపజేసి దుర్గుణములను వికసింపజేసి దురాచారములో ప్రవేశింపచేస్తుంటాయి.
When there's no culture, he will not have human quality blossoming in all its fullness and wicked activities enter. Samskaram anetundi chadugulu chellani kaasu antivi. Education without refinement is a fake coin. Ee chellani kaasunu bichchagaadu kudanu angikarinchadu. Even a beggar is not prepared to receive fake coin. Kanaka samskaram anetundi yokka vidyanu abhyasinchinatundi vidyarthini kanna tallidannulu kudanu preminchutaku jonkutaru. Even one's own parents will not love him if he has no refinement. Sarvamunaku samskarame atti prana samanam. Therefore this refinement and culture is a very lie. Kanuka vidya anaga kevalam padamulaku arthamulu bodhinchinatundi maatrame vidya kaadu. So education doesn't mean only giving the meanings to different words. Kevalam aacharane yendu danini pravesha petti సత్యలవంతులుగా రూపొందింపచేయటమే విద్య యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు ట్రాన్స్లేట్ ఇంటూ ప్రాక్టీస్ అండ్ యాక్షన్ అండ్ టు మోల్డ్ వన్స్ ఓన్ సెల్ఫ్ యాజ్ ద వన్ ఆఫ్ విజ్ఞానమే దివ్యమైన శక్తి అని కూడా అనేక మంది భావిస్తుంటారు. దే కన్సిడర్ ఇట్ అ మైటీ పవర్ ఇన్ డిఫరెంట్ వేస్. కాదు కాదు. నో. క్రియాశీలత నిజమైన శక్తి. దట్ ఇంట్రెస్ట్ టు టేక్ టు యాక్షన్ ఇస్ ద ట్రూ పవర్. వినయము లేని విజ్ఞానము. The education without humility. Vichachalaneetundi pani. The work without discretion. Vignataleni panditiyamu. The scholarship without discrimination. Sattuleni paluku. And the words without truth. Kevalam krutagnataleneetundi maitri. The friendship without gratitude. Madhuryamuleni sangeetamu. The music without melody. Vinayamuleni vidya. Education without humility. Neeti nijayathuleneetundi rajakeeyamu. Jagattu raanipacheyadu. The politics without honesty and morality can never shine in this society. Kanukane viniyamuto paatu vijnanam undinappude tama yokka vivekamu viksimpa chestundi. Therefore along with education, if you have humility, your intellect will shine. Kanuka manavattam ee naadu jagattunaku samajamunaku ఉపయోగకరమైనటువంటి యొక్క విద్యను ఈనాడు అభ్యసించటం అత్యవసరము. Therefore it's most essential to acquire education which is useful to the country and the world by and large. నిత్య జీవితములో మానవునికి సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దుటకు జాతి పౌరులకు అందించేటటువంటి యొక్క చదువే నిజమైన చదువు. Therefore in the daily life, that is only through education which will make everyone strong and would help us in myriad ways in society. Kanuka jati paurulu sarididdi sariyainatvanti oka margamlo nadipimpa chesetvanti vidya. Therefore the citizens of the country should transform and conduct themselves in a manava jati uttamainatvanti pavitramainatvanti jeevinchadaginatvanti. Therefore human birth has got to be lived. చాలా విలువైనటువంటి ఇట్స్ హైలీ వాల్యుబుల్. అట్టి విలువైనటువంటి మానవత్వాన్ని ఈనాడు కోల్పోయినాం. సచ్ వాల్యుబుల్ హ్యూమన్ క్వాలిటీస్ లాస్ట్ టుడే. మానవత్వాన్ని విస్మరించాము. వి హావ్ ఫర్గాటన్ ద హ్యూమన్ నేచర్. మానవతా లక్షణములను మర్చిపోయినాము. వి హావ్ ఫర్గాటన్ హ్యూమన్ క్వాలిటీ. కనుకనే దేశంలో ఎన్ని విధమైనటువంటి ఒక అల్లకల్లోలములకు అవకాశం అందిస్తున్నాము. ఫర్ దట్ రీజన్ ద హోల్ కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ వెజిటేషన్. దేశము దరిద్రపాలను కావడానికి కానీ The country is a pauper beggar now. Bayabrantulaku guri kavadaniki kani it is facing all kinds of strife and problems. Achyatika rahasyanni gurtinchukolekaneetundi moodatvaniki kani it is in foolishness not knowing the spiritual truth. Naitika dharmatvanni kolpovadaniki kani for the decline of morality and conduct. What is the reason? Manavudu manavuniga manavulo santarinchalekapotame deeniki moola karanam. Human being is not able to conduct himself as a human on earth. Eenaati manavudu manavulo madhya మానవునిగా జీవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ద మ్యాన్ అమంగ్ హిస్ ఫెలో. ఈనాటి మానవుల మధ్య మానవుడు ఈనాడు మృగములుగా జీవిస్తున్నాడు, రాక్షసునిగా జీవిస్తున్నాడు. మ్యాన్ టుడే ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ అండ్ ద డెమన్ అమంగ్ ద ఫెలో మ్యాన్. దీనికి కారణం ఏమిటి? వాట్స్ ద రీజన్? కేవలం మానవుని ఎందు విద్యావంతుడి ఎందు ప్రవేశించినటువంటి యొక్క అహంకారము అసూయలే దీనికి కారణం. Therefore, what's the reason? Because in educated man, there's ego and jealousy taking place. Yedi vidyamananga prakashinchetundi suryunuku dattamaina meghamulu kappinappudu suryudu kuda nu kanipinchadu. The shining sun, if it's covered by clouds, you cannot see the light. Saprakashamaina atma tattvanni ee naadu
అహంకారం అనేటువంటి మేఘం కప్పి తన మానవత్వాన్ని మరిపింపజేస్తుండాలి. ద సెల్ఫ్ అఫల్జన్ స్పిరిట్ ఇస్ కవర్డ్ బై ద క్లౌడ్ ఆఫ్ ఈగో అండ్ మేక్స్ హిమ్ ఫర్గెట్ హిస్ నేచర్. స్వార్థము స్వార్థము స్వార్థము, సెల్ఫిష్నెస్ ఎవ్రీవేర్. ఏమిటి ఈ స్వార్థం? వాట్ ఇస్ దిస్ సెల్ఫిష్నెస్? ఈ స్వార్థం అంటే అర్థం ఏమిటి? వాట్స్ ద మీనింగ్? స్వ అర్థము ఈ స్వార్థము. స్వ అర్థ అనగా వ్యక్తి యొక్క అర్థము కాదు. ఇది ఇస్ నాట్ ది ఇండివిజువల్. స్వ ఆత్మ, స్వ ఇస్ ద ఆత్మను అర్థం చేసుకోవటమే స్వార్థం. టు నో ది స్పిరిట్ ఈ స్వార్థ, స్వ అర్థ. కనుకనే స్వార్థ అర్థ స్వార్థ, స్వ ప్లస్ అర్థ ఈ స్వార్థ. స్వార్థం అనగా ఇది స్వభావము అనగా ఆత్మభావమే స్వభావము. స్వ మీన్స్ ద ఫీలింగ్ ఆర్ అండ్ దట్ ఈస్ ద ఆత్మ. స్వభావం అని అనేక మంది అనుకుంటుంటారు. మెనీ ఫీల్ సో. కాదు కాదు, నో. ఆత్మ స్వభావము నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది. ఆత్మ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్. కనుకనే ఆత్మతత్వాన్ని వర్ణించడానికి ఆనాటి యొక్క యోగులంతా కూడాను నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అన్నారు. Therefore, Atma in those times is described by the sages and saints as pure and pure. Atma ilu ayina swarthamani ee naadu deha bhrantinaku maarchukoni dehaniki avasaramainatundi vishayamlu kooratame swarthamani bhavistunnaru. Such swartha which has got the spiritual interpretation is identified with the body feeling. Dehamu jadamu, body is inert. Idi kevalamu padarthamulu yokka cherika. It is just the matter. కానీ ఈ పదార్థములకు చేరికైనటువంటి ఈ యొక్క దేహమును ఏది ఏది కదిలిస్తింపజేస్తుండాలి? వాట్ ఈస్ దట్ మేక్స్ దిస్ బాడీ ఆఫ్ మ్యాటర్ మూవ్? దీన్ని కదిలించడానికి దీని యొక్క విద్యుత్ శక్తి ఏ మార్గంలో ప్రవేశిస్తుండాలి? ఇన్ వాట్ వే ది కరెంట్ ఫ్లోస్ ఇన్? అది ఏ జ్ఞానం? దట్ ఈస్ ద విజ్డమ్. అది ఏ ప్రజ్ఞానం? దట్ ఈస్ ది ప్రజ్ఞానం. దీనినే వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. This awareness is Brahma. ఈ ప్రజ్ఞానమునే ఆంగ్ల భాషయందు రేడియేషన్ అన్నారు. This prajnana in English is radiation. ఈ రేడియేషన్ ద్వారా దేహాన్ని కదిలించేటువంటి యొక్క ఈ కదలిక శక్తికి వైబ్రేషన్ ఉన్నారు. It is this radiation that leads pulsatory activity which is vibration. ప్రాణము, that is life. ఆ ప్రాణశక్తి వలనే దేహం కదులుతుంటుండాలి. Because of the power of life the body moves. ఇది కేవలము ఒక మెటీరియలైజేషన్. The body stands for materialization. కనుక ఇది పదార్థముల యొక్క చేరిక. ఇట్ ఈస్ జస్ట్ ద మ్యాటర్. ప్రాణము పదార్థము యొక్క చేరిక. ద లైఫ్ ఈస్ దేర్. జ్ఞానము పరమాత్మని యొక్క చేరిక. ద విజ్డమ్ ఈస్ విత్ ది డివైన్. కనుక ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని విద్యార్థి గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. సో స్టూడెంట్స్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ అమంగ్ ది ఫ్యాక్టర్. జడమైనటువంటి దేహమును మాత్రమే ఆధారం చేసుకుని, రిలయింగ్ ఆన్ ది ఇన్నర్ బాడీ, ఈ దేహం చేతనే తన సర్వ సుఖములు ఆనందములు అనుభవిస్తున్నానని భావిస్తున్నాడు. He considers that he enjoys all worldly pleasure. ఈ ఆనందం నిజమైన ఆనందం కాదు. Is not true happiness. ఈ ఆనందం సత్యమైన ఆనందం కాదు. It is not true. ఈ ఆనందం స్థిరమైనటువంటిది కాదు. It is not steady. ఇదంతా క్షణికమైనటువంటిది. This happiness is momentary. ఈ యువకులకంతా ఈ ఆనందము చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నారు. Many foolish people take it as very important. ఇది చాలా పొరపాటు. It's a big mistake. కనుకని ఆదిశంకర్లు వారు మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. ఈ యవ్వనం అనేటువంటిది చడవలో మారిపోయేటువంటిది. The stage of youth will change in a moment. ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క ఆనందమునకై ఈనాటి విద్యార్థులు, విద్యావంతులు, విద్యాధికారులు కూడాను తగిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మానందమునకు ఎవ్వరూ కృషి చేయటం లేదు. The educated people and the men of authority struggle for this worldly pleasure but not for the eternal, ee bhautikamaina naitikamainaatundi oka tattvanni manam kontha varaku rendinti oka sannik sambandha bandhavyanni cherchali. But however, we should make a kind of investigation relationship between the worldly knowledge. Vijnanani aarjistunnamu. You acquire education. Vijnananiki telivitetalu lekapothe vijnanam em prayojanam? Without intelligence, what is the use of education? Telivitetalanu penchukuntunnamu. We are developing intelligence. కానీ విజ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనము? But what the use if you have no knowledge? Knowledge without action is useless. Knowledge without action is useless. Action without knowledge is foolishness. Action without knowledge is foolishness. కనుక ఈ విధమైన రెండింటి యొక్క చేరికను కావాలి. We need the combination of both. కనుక ఈనాటి విద్యావంతుడు,
విద్యార్థులు కూడాను ఈ రెండింటికి ఏమాత్రము చేరిక చేయకుండా చేసుకుంటున్నారు. ది ఎడ్యుకేటెడ్ అండ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ బ్రింగింగ్ అబౌట్ ఎ లింక్ హియర్. కాన విద్యార్థులు ముఖ్యంగా గుర్తించవలసినటువంటి జాతీయతాభావం, జాతీయతాభావాన్ని గుర్తించాలి. స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ ది పెట్రియాటిక్ ఫీలింగ్. ఈనాడు జాతీయతాభావం అనేటువంటిది విద్యార్థులు ఎందు శూన్యమైపోయేది. ద నేషనల్ ఫెర్వర్ ఈజ్ మిస్సింగ్ అమంగ్ ది స్టూడెంట్ కమ్యూనిటీ. తన స్వార్థమే తనకు ప్రధానము ప్రమాణముగా మారిపోతున్నది. ఈ టేక్స్ హిస్ సెల్ఫిష్నెస్ యాజ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. కానీ ఈనాటి విద్యా విధానం కూడా ఈ విధమైన దురవస్థల్లో ఉంటుంది. ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఆల్సో ఇన్ దట్ పూర్ స్టాండర్డ్. అందరూ విద్యా అధికారులు కానీ విద్యా మినిస్టర్స్ కానీ మారిపోతున్నారు, కానీ విద్య మాత్రం మారలేదు. Men of authority and education ministers change, but not the way. ఈనాడు మన భారతదేశమందు Today in Bharat, 200 universities ఉన్నాయి. There are 200 universities. 9000 కళాశాలలు ఉన్నాయి. 9000 colleges. కానీ 900,000 అనగా 1 crore విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. 1 crore students are being educated. కానీ ఈ విద్యావంతులకు కేవలము గ్రాడ్యుయేట్స్ గా చేసి ఈ సంస్థలంతా కూడా ప్రపంచానికి వదిలిపెడుతున్నాయి. All the students are merely graduated and released into the world. ఈ విశ్వవిద్యాలయములందరి కూడాను కేవలం యాంత్రికంగా మారిపోతున్నాయి. Universities have become mechanical. కేవలము ఒక విధమైనటువంటి మిషన్ అనగా వర్క్ షాప్ గా తయారైపోతుంది. ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ మెషినరీ వర్క్ షాప్. వాళ్ళకు గ్రాడ్యుయేట్ చేయటము బయటికి పంపటము, గ్రాడ్యుయేట్ చేయటము బయటికి పంపటము. We graduate them and release to the outside world. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? What is their future? వారు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? What is their duty? వారి వల్ల దేశమును కలిగేటువంటి లాభం ఏమిటి? What is the profit to the nation? అనేటువంటి యొక్క విషయాలన్నీ ప్రభుత్వం కానీ లేక ప్రొఫెసర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ రిజిస్ట్రర్స్ కానీ విద్యాధికారులు కానీ ఎవరు కూడా దీన్ని విచారించడం లేదు. Either the government or the people, the society, professors, vice chancellor, registrar do not think in this line. విద్య యొక్క ప్రధానము ప్రమాణము ఏమిటనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. We have to recognize the objective education in the first instance. దేశానికి ఈ విద్య వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? What is the profit to the nation out of this education? సమాజమునకు ఉపయోగం కానటువంటి విద్యను చదివి ప్రయోజనం ఏమిటి? If it's not profitable to society, why should you educate? విద్యలన్నీ కూడా కేవలము ఒక ఇంద్రియానికి బానిసలుగా చేస్తుంటున్నారు. The modern education will make you slave to your senses. కనుక నీవు సమాజమునకు సేవ చేయవలసినటువంటి విద్యావంతుడు ఈనాడు కేవలం ఒక సెన్సెస్ అనగా ఇంద్రియములకు బానిసైపోతున్నావు. Therefore the educated man who should serve the society becomes a slave. ఎక్కడ చూసినప్పుడు కానీ విద్యార్థులు కానీ విద్యార్థినీయులు కానీ ఏ విధమైనటువంటి యొక్క త్యాగభావం లేకుండా ఉంటుండాలి. In this world either the professors or students have no sense of sacrifice. ఈ త్యాగం కూడా ఏ విధంగా ఉంటుండాలి? How should be this sacrifice? క్రియాశీలతతో కూడినటువంటి త్యాగం ఉంటుండాలి. యూ షుడ్ సాక్రిఫైస్ ద సెన్స్ ఆఫ్ యాక్షన్ ఓరియంటేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపల ఉండేటువంటి యొక్క గుణమును మనం అభివృద్ధి గావించుకోవాలి. వీ షుడ్ డెవలప్ ది క్వాలిటీ అవుట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని అనేక రకమైన సబ్జెక్ట్ అంతా కూడా అభివృద్ధి గావించుకుంటున్నారే కానీ ఏ సబ్జెక్ట్ ప్రధానమైనటువంటిది? వీ డెవలప్ దట్ డిసిప్లిన్ అండ్ దిస్ డిసిప్లిన్ సబ్జెక్ట్ వై? అన్నింటికీ మూలాధారమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటి? What is the main subject? అన్ని విద్యలకు నిజమైనటువంటి విద్య ఏమిటి? What is the true in knowledge? చెట్టును కొట్టగలిసినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీరివేస్తే చెట్టు చచ్చుందా? If one wants to kill a plant by merely cutting off the branches, will he die? కేవలము తల్లి వేరును కొట్టినప్పుడే చెట్టు కూలిపోతుంది. He should cut it at the grass roots, then it will die. అదే విధముగానే ఏ విద్యను నేర్చుతాం ఈ సమాజమునకు తనకు తన కుటుంబమునకు దేశమునకు ఒక ఉద్ధారమైనటువంటిది ఉపకారమైనటువంటి యొక్క కార్యములు చేయగలడు ఆ విద్యను మొట్టమొదటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore we should acquire that kind of education which is beneficial to the society and country. ఇప్పుడు కేవలము చిన్న చిన్న కాలువలు రివర్స్ వంటివి. All these forms of education are like tributaries rivers. కానీ సర్వ విద్యలకును మూలాధారమైనటువంటి ఆధ్యాత్మ విద్య విద్యానాం. The spiritual education is the correct form of education. అది ఏ సముద్రం వంటిది. It is an ocean. ఈ సర్వ నదులు కూడాను సముద్రంలో లీనమైపోవాలి. All rivers merge into an ocean. కానీ ఈ రివర్స్ సముద్రంలో లీనం కాకుండా గ్రామాలపైన తమిళ్లపైన పడి ఇవి కేవలం అన్ని విధాల కూడాను ముంచి వేస్తుంటుండాలి. But the rivers don't merge in an ocean, but they go on marooning the towns and the villages. ఈ జీవితం అనేటువంటి నదికి రెండు గట్లు ఉంటుండాలి. This life which is a river has got two parts. ఆధ్యాత్మిక ప్రబోధం యొక్క ప్రధాన సారం. This is the essence of spiritual knowledge. ఒక్క గట్టు ఏమిటది?
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అష్టాక్షర నామం ఒక గట్టుగా ఉండాలి. ఆన్ వన్ సైడ్ ద బన్ హ్యాపెన్స్ టు బి ది ఎయిట్ లెటర్డ్ వన్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. సంశయాత్మా వీనశ్యతే, ఇది అష్టాక్షర నామము ఒక గట్టుగా ఉంటుంది. ద బన్ హ్యాపెన్స్ టు బి ఎయిట్ లెటర్డ్ వన్, సంశయాత్మ వీనశ్యతే, ఒక గట్టు శ్రద్ధ, ఒక గట్టు సంపూర్ణమైన విశ్వాసము, రెండు ఉండినప్పుడే ఈ జీవితం అనే పుట్టినది అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది. Therefore on one side sincerity, other side doubtlessness, then the river of life would merge into the grave of an ocean. లేకపోతే ఈ ప్రవాహం ఎక్కడ కూలిపోతుంది? ఇఫ్ దేర్ నో బండ్స్ ఆన్ ఈదర్ సైడ్, వాట్ విల్ హ్యాపన్? దీనిని భరించేటువంటి యొక్క స్థానం ఏమిటి? హూ కెన్ బేర్ దట్? అది సముద్రం ఒక్కటే. ఇట్స్ ఓన్లీ ఓషన్ దట్ కెన్ కంటెయిన్. సముద్రాన్ని విస్మరించి వి ఫర్గెట్ ది ఓషన్. ఈ నదిని గ్రామముల పైన పల్లెల పైన పడిపోయినప్పుడు పల్లెలు గ్రామములంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతాయి. బట్ వెన్ ది రివర్ ఫ్లో అక్రాస్ ద విలేజెస్ దే విల్ ఆల్ బి డ్రౌన్డ్ ఇన్ ది వాటర్. సర్వనాశనము గావిస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి రూయిన్. కనుకని ఈనాడు సర్వనాశనములకు మూల కారణం ఏమిటి? What is it that is responsible for total ruin? అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు. There are many educated. అనేక మంది విద్యాధికారులు ఉంటున్నారు. There are many men of authority. కానీ ఇంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of all of them? ఎందుకు ఈ అశాంతికి అభివృద్ధి అవుతుండాలి? Why restlessness is increasing? ఎందుకు ఈ అక్రమాలు అన్యాయములు అశాంతులు కూడా అభివృద్ధి కావచ్చుతున్నారు? Why should there be injustice and restlessness all over? అనాచారములు కూడా మూల కారణం ఆధ్యాత్మిక కోల్పోవటమే. For everything, all these sorts of ills, the loss of spirituality. Atma vishwasam anetundi jeevitam adoka jeevitama. Is it a life without that faith in self? Kanuka tanantanu motta motta kaapadukodani tayinatundi prayatnam cheyali. Therefore one should uphold to protect oneself. Self support. It should be support. Self support okati. Self support one. Self confidence rendavadi. Self confidence two. Ee moodavadi self sacrifice. The third one, self sacrifice. Inte kaadu నాలుగోది కూడా ఉంటుండాలి. ద ఫోర్త్ వన్ ఇస్ దేర్. ఏమిటది? వాట్స్ దట్? అది సెల్ఫ్, ఒక విధమైనటువంటి విశ్వాసము, ఆత్మవిశ్వాసము. దట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ దాన్ని కాపాడుకోవటము, సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ రియలైజేషన్. దెన్ సెల్ఫ్ రియలైజేషన్. ఆ రియలైజేషన్ కావాలి. దట్ సెల్ఫ్ రియలైజేషన్ లేనప్పుడు, వెన్ దట్స్ నాట్ దేర్, ఏమాత్రము జీవితం అర్థం కానటువంటిది. యూ కెనాట్ అండర్స్టాండ్ మిస్టర్ ఎఫ్ లాయ్. మొట్టమొదట సెల్ఫ్ సపోర్ట్ ని మనం కావించాలి. దేర్ఫోర్ వీ నీడ్ సెల్ఫ్ సపోర్ట్. ఈ సెల్ఫ్ సపోర్ట్ చేసినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది. ద మూమెంట్ యూ హావ్ సెల్ఫ్ సపోర్ట్, యూ విల్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ సపోర్ట్ అభివృద్ధి అయినప్పుడు, వెన్ యూ డెవలప్ సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతుంది. Then you are ready for self-sacrifice. అయినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ లభిస్తుంది. ద మూమెంట్ దేర్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైస్, విల్ డెవలప్ సెల్ఫ్ రియలైజేషన్. కనుకనే మానవత్వము లోపల ఉండవలసినటువంటి లక్షణములు ఈ విధమైనటువంటి విద్యా విధానంలో ఉండాలి. Therefore the human qualities should be there in our education system. విద్యార్థులకు అందరికీ అనేక పర్యాలను నేను బోధించాను. Swami taught many a time to students. మహారామాయణం రాసినటువంటి వాల్మీకి, వాల్మీకి కంపోజ్ రామాయణ, రామును రావణుని రెండిద్దరిని పోల్చుకొని, ఈ కంపేర్ రామాయణ రావణ, మహాజ్ఞాని రాముడు, విద్యావంతుడు రాముడు, హైలీ ఎడ్యుకేటెడ్, రావణుడు మూర్ఖుడు అన్నాడు. ఈ కన్సిడర్ రావణ యాజ్ ఫూల్. కానీ ఎందుకు అతను మూర్ఖుడు అన్నాడు? వై డిడ్ హి కాల్ హింసెల్ఫ్? రావణుడు 64 విద్యలు నేర్చాడు. రావణ హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్. రావణ హాస్ లెర్న్డ్ ఆల్ 64 ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ రామ 26 విద్యలు మాత్రమే నేర్చాడు. బట్ రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 26. ప్రాకృతమైనటువంటి విద్యలు 26 నేర్చాడు. ద వరల్డ్లీ 26 ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ ప్రాకృతమైనటువంటి విద్యలు 64 నేర్చాడు రావణుడు. బట్ రావణ హాస్ లెర్న్డ్ 64. ఇంత గొప్ప విద్యావంతుడైనటువంటి వాడు మూర్ఖుడంతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? వాట్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బై కాలింగ్ హిమ్ ఎ ఫూల్? అది రాముని యందు మూడు గుణములు ప్రధానంగా వచ్చేసాయి. ఇన్ రామా దర్ ఆర్ మెయిన్లీ త్రీ క్వాలిటీస్. సర్వే లోక హితేరత, సర్వే గానోక సంపన్న, సర్వే సముదితాము గుణై. ఈ మూడు గుణము రాములు ఎందు ఉంటున్నాయి. దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ రామా. కానీ ఈ మూడు గుణములు రావణు ఎందు లేదు. ఇన్ రావణ ఆల్ ది త్రీ క్వాలిటీస్ ఆర్ మిస్సింగ్. రావణుడు ఇన్ని విద్యలు నేర్చుకూడను, ఇంద్రియానికి వశుడైపోయి దాసుడైపోయినాడు. రావణ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ హస్ బికమ్ ఏ స్లేవ్ టు హిస్ సెన్సెస్. ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు మూర్ఖుడే. ఇఫ్ వన్ ఇస్ ఏ స్లేవ్ టు ది సెన్సెస్, హౌఎవర్ నాలెడ్జబుల్ హి ఇస్, హి ఇస్ ఏ ఫూల్. నాట్ ఓన్లీ ఫూల్, 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 ఫూల్. నాట్ ఓన్లీ ఫూల్, 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 ఫూల్. ఈ గుణములు సరైనటువంటి గుణములు లేకపోతే ఇంకా విద్యలు దేనికోసం? వెన్ దీస్ క్వాలిటీస్ ఆర్ నాట్ దేర్, వాట్ ఫర్? నాలెడ్జ్ ఇట్స్
బుకిష్ నాలెడ్జ్ ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్ ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం లేదు దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ నెవర్ హెల్ప్ ద కంట్రీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి బీ రెడీ ఫర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుకనే రాములు దేవుడు కావడానికి కారణం ఏమిటి వాట్ ద రీజన్ దట్ మేడ్ రామ్ అ గాడ్ ది క్వాలిటీస్ సిక్స్ నంబర్స్ ద క్వాలిటీస్ ఆర్ సిక్స్ ఇన్ నంబర్ ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ ద ఫస్ట్ క్యారెక్టర్ ప్రీతి ప్రీతి మూడవది నాన్ వైలెన్స్ థర్డ్ నాన్ వైలెన్స్ ఫోర్త్ ది control of mind fourth control over the mind fifth the control of senses fifth control of senses sixth fame sixth fame ee aaru gunamulu undatam chetane because of all the six qualities made rama the man supreme annadu that made rama the man supreme chusara ee aaru gunamulu undatam chetane manavudu devudiga maaripoyadu With these six qualities, man became God. దీనిని చక్కగా విద్యార్థులు గుర్తించాలి స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ ఈ ఆరులో ఒక్కటైనా మనలో ఉంటున్నదా డూ హ్యావ్ అట్లీస్ట్ వన్ కానీ ఒక్కటి మాత్రం అందరి ఎందు కూడా నువ్వు విద్యార్థులు ఎందు చాలా పరిపూర్ణంగా ఉంటుండాలి బట్ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ అమంగ్ ఆల్ స్టూడెంట్స్ ఏమిటి వాట్స్ దాట్ వైలెన్స్ వైలెన్స్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ స్టూడెంట్స్ ఇది మానవతా గుణముకు చాలా దూరమైనటువంటిది It is not human quality. ఇది మానవునికి లక్షణమే కాదు. It is not the quality of the human being. మానవత్వానికి ఒక అవలక్షణం. It is a bad feature of mankind. కనుక violence లో మనం చేరకూడదు. So we should never be violent. దేనివల్ల? Why? ఈశా వాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అందరి యందు ఉండేటువంటి భగవంతుని పైన మన వైరం ఎవరిపైన చేయటం? When God is present in everyone, why do you need to be violent? నీలో ఉన్నటువంటి ఆత్మనే నీ ఎదుటి వారి ఎందు ఉంటున్నది ది ఆత్మ ఈజ్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ నీలోటువంటి ఆత్మనే నీలెందు ఉంటున్నది ది ఆత్మ ఇన్ ద మ్యాన్ ఇస్ యాస్ ఇన్ యూ నిన్ను నీవు నాశనం చేసుకున్నట్టే నిన్ను నీవు అపహాసం చేసుకున్నట్టే దేర్ఫోర్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ రూయినింగ్ యువర్ సెల్ఫ్ నీవు కీడు చేసుకున్నట్టే యు ఆర్ హార్మింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ కానీ ఇది వైలెన్స్ అనేటువంటిది పరులను కూడా నీ హింసింప చేస్తుండాలి ద వైలెన్స్ విల్ హార్మ్ అదర్స్ టు కనుని వ్యాసుడు కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నాడు సో వ్యాస సెడ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ పురాణస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇస్ ది ఎసెన్స్ నీవు హెల్ప్ చేయడానికి చేత కాకుండా పోయినప్పుడు నోరు మూసుకుని పడి ఉంది ఇఫ్ యు కాంట్ హెల్ప్ షట్ యువర్ మౌత్ నీవు ఇతరులను హర్ట్ చేయకుండా ఉండటమే గొప్ప హెల్ప్ నాట్ హర్టింగ్ అదర్స్ ఈజ్ అ బిగ్ హెల్ప్ నీవు ఉపకారం చేయడానికి చేత కానప్పుడు అపకారం చేయవద్దు అదే గొప్ప ఉపకారం ఇఫ్ యు కాంట్ హెల్ప్ డోంట్ హార్మ్ దట్స్ ఎ బిగ్ హెల్ప్ కానీ ఈనాటి విద్యా విధానం నందు గురువులు ఈ యొక్క సత్యాన్ని బోధించడం లేదు గురువులకు తెలియదు శిష్యులకు తెలియదు ఇన్ టుడే మోడర్న్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ డోంట్ టీచ్ అస్ దే డు నాట్ నో సో ఆల్సో స్టూడెంట్స్ యాస్ ఇస్ ద టీచర్ సో ఇస్ ద స్టూడెంట్ కనుక మొట్టమొదట గురువులు కూడా ఈ సత్యాన్ని గుర్తించి వర్తించాలి సో టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అండ్ కండక్ట్ దెమ్సెల్ఫ్స్ గురువులకు సరి అయినటువంటి ఒక సిలబస్ అంతా కూడా ప్రభుత్వం కూడా దీన్ని సరైన రీతిగా ఏర్పరచాలి ద గవర్నమెంట్ ఆల్సో షుడ్ సీ దట్ దీస్ క్వాలిటీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సిలబస్ పాపం ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియదు ద గవర్నమెంట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఈవెన్ ఇంకా ఈ సిలబస్ ఏ రీతిగా వారు నియమించగలరు వెల్ హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్ టు ప్రిస్క్రైబ్ ద సిలబస్ ఒక ప్రైమరీ స్కూల్ కు to a primary school deputy inspector visit chesadu deputy inspector came on visit visit chesi aa pillalni prashninchadu during his visit he questioned babu ramayanam evaru rasarra yes boy who composed ramayana appudu aa pillavadu cheppadu sir nenu rayaledu sir then the boy said sir I did not write bahusha maa guru garu rasindavachchu annadu perhaps my teacher must have written ఏమిటండి మీరు రాసినారంటున్నారే మీరు రాశారు ఈ రామాయణము అని ప్రశ్నించాడు దెన్ ది ఇన్స్పెక్టర్ ఆస్ ఆల్ స్టూడెంట్స్ సే యు రోట్ టీచర్ హావ్ యు రిటన్ రామాయణం ఎవరు రాశారు ద టీచర్ ఆల్సో డజంట్ నో అప్పుడు గురువు గారు చెప్పారు సార్ క్షమించండి మీరు రాసినట్టు వాళ్ళకి తెలియకుండా నా పేరు చెప్పాడండి అని దెన్ ద టీచర్ సెడ్ పార్డన్ మీ సార్ ద బాయ్ ఇస్ నాట్ అవేర్ దట్ యు ది ఇన్స్పెక్టర్ హావ్ రిటన్ ఏమిటండి ఈ తప్పు పని నేను చేశానా హి సెడ్ సార్ హావ్ ఐ కమిటెడ్ దట్ బ్లండర్ ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ రాసింది వచ్చును అన్నాడు ఈ సిస్టమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ హావ్ రిటన్ ఈ విధంగా మినిస్టర్ మొదలుకొని డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ మొదలుకొని ప్రిన్సిపల్ మొదలుకొని టీచర్స్ మొదలుకొని పిల్లలు మొదలుకొని అందరికీ విషయం ఏమిటో ఒక్కటి తెలియదు లైక్ వైజ్
ది మినిస్టర్స్ ది ఇన్స్పెక్టర్స్ ది టీచర్స్ డోంట్ నో భాగవతం అంటే ఏమిటి మహాభారతం అంటే ఏమిటి అని భారతదేశంలో పుట్టి భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మూడు ప్రాణములు భాగవతము భారతము రామాయణము ఈ మూడు ప్రాణముల్ని పోగొట్టుకున్నప్పుడు ఇంకా వీడు భారతీయుడు ఎట్లవుతాడు హ్యాంగ్ బీన్ బోర్న్ ఇన్ భారత్ ది త్రీ లైఫ్ ప్రిన్సిపల్స్ రామాయణ భారత భాగవత ఇఫ్ దే ఆర్ ఫర్గాటన్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈనాటి విద్యార్థుడు ఈ పవిత్రమైనటువంటి యొక్క ధర్మసూత్రములు ఏమాత్రము విచారించడం లేదు ద స్టూడెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ దీస్ సీక్రెట్ ప్రిన్సిపల్స్ అధర్మము అక్రమము అనాచారము అసత్యమైన సంబంధమైనటువంటి ఈ నావెల్స్ చదువుతూ ఉంటుంటారు దే గో త్రూ ద నావెల్స్ కంటైనింగ్ ఆల్ వికెడ్ యాక్షన్స్ అండ్ రాంగ్ పాత్ చదువుతూ ఉంటుంటారు దే రీడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పరీక్షల టైం ప్రారంభమైనప్పుడు అప్పుడు పుస్తకాలు పట్టుకుంటారు దే స్టార్ట్ రీడింగ్ బుక్స్ అట్ ద టైం ఆఫ్ ఎగ్జామినేషన్ అలాంటి వారు పాస్ అయ్యే ప్రయోజనం ఏమిటి వాట్ ఇస్ ది యూజ్ ఇన్ సెక్యూరింగ్ ఎ పాస్ కేవలం ఇది మెటీరియల్ లైఫ్ గా ఉంటుండాలి ఇట్స్ ఆల్ ఎ మెటీరియల్ లైఫ్ ఇది దేశానికి ఏమాత్రం ఉపకారం కాదు ఇట్ విల్ నెవర్ హెల్ప్ ద కంట్రీ ప్రియమైన విద్యార్థులారా డియర్ స్టూడెంట్స్ మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో నేర్చుకునేటువంటి విద్యార్థులందరికీ ఒక విధమైనటువంటి కంకణం కట్టుకోవాలి ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ సమాజంలో ప్రవేశించి must be determined to enter భారతీయ సంస్కృతిని చాటాలి ఇంటింటికి వంటింటికి చాటాలి they should propagate the culture of bharat how వాడ వాడను కూడాను ఈ సంస్కృతిని చాటాలి they should propagate the culture of bharat all over ఈ సంస్కృతియే ఈ దేశమునకు ఒక వెన్నెముక దిస్ కల్చర్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇలాంటి సంస్కృతిని మీరు చాటలేకపోతే మీరు చదివి ప్రయోజనం లేదు ఇఫ్ యూ డు నాట్ ప్రాపగేట్ కల్చర్ ఆఫ్ భారత్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్ కేవలం అపకారం చేసినటువంటి వారు అవుతారు యు విల్ బి హార్మింగ్ ది నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ నేను కోరేది ఒక్కటే వి వాంట్ ఓన్లీ వన్ మీరు చదివినటువంటి చదువుకు యువర్ ఎడ్యుకేషన్ చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు ది ఇన్స్టిట్యూట్ వేర్ యూ స్టడీ మిమ్మల్ని ఈ విధంగా పోషించి ఏ విధమైనటువంటి నయా పైసా కూడా మీ చేతుల తీసుకొనక మీకు చదువు చెప్పించినందుకు ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ యూ రిసీవ్ వితౌట్ ఎనీ ఫార్మల్ కలెక్షన్ ఆఫ్ ఫీ ఇది మీరు ఇవ్వాల్సినటువంటి గురు దక్షిణ దిస్ ఇస్ థింగ్ యూ హావ్ టు ఆఫర్ ఇన్ టర్న్ ఈ దక్షిణ వాట్ ఈస్ దాట్ మీరు శాంతిగా ఉండి జగత్తునకు శాంతిని అందించండి అదే నా యొక్క దక్షిణ యు బీ ఇన్ పీస్ అండ్ మేక్ ద వరల్డ్ పీస్ఫుల్ దట్ ఇస్ ద వన్ థింగ్ ద్వారా సమాజంలోకి ఏమాత్రం కూడా అశాంతి కలగనివ్వకుండా చూసుకోవాలి సీ దట్ యూ విల్ నెవర్ మేక్ ది సొసైటీ రెస్ట్లెస్ అందరి యొక్క ఐకమత్యాన్ని మనం ఆశించాలి వీ షుడ్ డిజైర్ ఐకమత్యమే బలము యూనిటీ స్ట్రెంగ్త్ అంతకంటే గొప్ప బలము లేదు దేర్ ఇస్ నో ద గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఐదు వేళ్ళు చేరినప్పుడు ఎంతైనా మనం పని చేయవచ్చు విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ పుట్ టుగెదర్ మంది చేరి పని చేస్తున్నప్పుడు నా వెనుక తొమ్మిది మంది ఉంటున్నారు అనేటువంటి ధైర్యం కూడా మనకు అందిస్తుంది వెన్ యూ హ్యావ్ మెన్ బిహైండ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కరేజ్ కేవలం చదువును గురించి చెప్పి ప్రయోజనం లేదు నో యూజ్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్ జీవితంలో మనకు అవసరమైనటువంటి విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించాలి వీ హ్యావ్ టు నో ది ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ కారణం ఏమనగా ద రీజన్ చదివిన చదువుకు నిత్య జీవితానికి సంబంధం లేకుండా దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ గ్రంథములకు మాత్రమే ఒక అమితమైపోతుండాలి అనగా లిమిట్ అయిపోతుండాలి ఇట్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు బుక్స్ అలోన్ చాలా మంది సైంటిస్ట్ సైన్స్ పిల్లలకు తెలుసును మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ లెబరేటరీలో పోతున్నారు వాటర్ ఎట్లయింది అని ప్రశ్న వేసినప్పుడు If you ask the question, how is the water? Hydrogen, oxygen, rendu kalipte water ayindi Swami antaru. They say, Swami, H2O, hydrogen, oxygen make water. Kani, aa vidhanamu, neevu, grandhamu dwara telusukoni, nee yokka laboratory lopala meeru chuchukuntunnaru kani, laboratory lo deenni parishilam chesaru. You go through all the combination, the constituents of water, study their library. Kani, adi jeevithamlo em upayogam lede. But what is the use in daily life? Nee bhojanani kucchunnappudu, నీకు దాహం ఏర్పడినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి తాగుతున్నావా When you sit there at the dining table, do you combine hydrogen, oxygen and make water and drink? లేదు అది కేవలం ల్యాబొరేటరీకి మాత్రమే సంబంధించినటువంటి ఇట్ ఇస్ జస్ట్ కన్ఫైన్డ్ టు ల్యాబొరేటరీ కనుక మీరు చదివినటువంటి చదువును కూడాను ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి మాత్రమే సంబంధించింది సమాజంలోకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుండాలి సో దిస్ ఎడ్యుకేషన్ యూ రిసీవ్డ్ ఈజ్ లిమిటెడ్ టు ది ఇన్స్టిట్యూట్ బట్ నాట్ టు ది సొసైటీ మనం పుట్టినది పెరిగినది జీవించినది అంత్యమవునది కూడాను సమాజమునంది Therefore, birth and sustenance and elation is in కనుక సమాజమునకు తగినటువంటి సహాయం చేయాలి Therefore, we should render service సమాజమునకు తగినటువంటి యొక్క ఉపకారం చేయాలి We should help everybody సమాజంలో మనము ఒక వ్యక్తులమని భావించాలి We should feel that we are parts of society సమాజ గౌరవమే పోతే నీ గౌరవం కూడా పోయినట్టే When the society loses respect, you lose the respect కనుక మొట్టమొదట ఈ respect ని నీవు self support ని సంపాదించుకో Therefore, respect depends on self support నీపైనే నీకు సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఇతరులను ఏ రీతిగా నీవు విశ్వసించగలవు If you cannot support yourself, how do you have faith in others? నిన్ను నీవు విశ్వసించాలి Self-confidence is important. The one without self-confidence will not have faith in others. మొట్టమొదట self-support, self-confidence ని పెంచుకోవాలి. Therefore, develop self-support and self-confidence. ఈ రెండు లేకపోతే
Without these two, self sacrifice cheyane cheyaleru. Impossible to sacrifice self. Ee self sacrifice cheyalekapothe, when you do not self sacrifice, self realization కోట్లమైలు దూరంగా ఉంటారు. ద సెల్ఫ్ రియలైజేషన్ విల్ బి ఫార్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మైల్. అనేక మంది అడుగుతుంటారు, వాట్ డు యు వాంట్ అని అడిగినప్పుడు, ఐ వాంట్ సెల్ఫ్ రియలైజేషన్. మెనీ ఆస్క్ వాట్ డు యు వాంట్ అండ్ దే సే ఐ వాంట్ సెల్ఫ్ రియలైజేషన్. ఇది మార్కెట్ లో ఉన్నటువంటి కూరగాయలు కాదు. It is not the one available like vegetable in the market. It is not the one that you get some. మొట్ట మొట్ట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో. బట్ ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అప్పుడే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దెన్ యూ విల్ అటైన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చిందో అప్పుడు సెల్ఫ్ కాలేజీ ఇది సాక్రిఫైస్ చేస్తావు. దెన్ వేర్ దేర్ ఇస్ సాటిస్ఫాక్షన్ దేర్ విల్ బి సాక్రిఫైస్. ఇప్పుడు నీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. That leads to self-realization. Unnadile veyakunda goda gadte adi nilustunda. Without foundation you cannot raise the wall. Ee goda kattakunda poi top vesthe adi untunda. When you don't raise the wall the roof can't stand. Adi top lenu intilo manam jeevinchadaniki sadhyam avutunda. Without the roof can you live there? Ille kaadu adi ille kaadu. It's no house at all. Self confidence foundation. Self confidence is a foundation. Self satisfaction wall. Self satisfaction wall. Self sacrifice roof. Sacrifice roof. Self realization life. Self realization is alive. అలాగింటి యొక్క ఏకత్వములో self self self. In all the five self is common. ఆ self అనగా ఏమిటి? What is the self? నీ దేహమా? The body? నే నీ మనసా? Mind? నే నీ బుద్ధియా? Or intellect? నీ చింతచా? కాలే కాదు. Or senses? No. Self అనగా ఆత్మనే self. The self is ఆత్మ. కనుక అట్టి ఆత్మ విశ్వాసాన్ని ఈమినాడు దూరం చేసుకుని you are away from self confidence today. కేవలం గ్రంథ పరిచయం అనేటువంటి పుస్తక ఆధారాన్ని నీవు తీసుకొని you rely on the textual knowledge. తద్వారా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి పట్టాన్ని చేతులు పట్టుకొని you receive the degrees from the university. ఆఫీస్ ఆఫీస్ సార్ సర్వీస్ 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 పోతున్నాడు. You just go around the offices in search of a job. ఎంత మంది ఎంప్లాయ్మెంట్ దీనికి అంతా కూడాను ఎంతో రాస్తున్నారు. Many register their employment. అప్లై చేస్తున్నారు. They apply. కానీ నో రిప్లై. But for these they apply but no reply. దీని వల్లనే non-employment adhikamaipoyindi. For this reason non-employment is more. Non-employment kavatam chetane aneka mandi vipareetamaina margallo praveshistunnaru. Because of this unemployment many take the wrong path. Dongalanta veenle. All of them are thieves. Hijackers anta veenle. Hijackers are they. Kidnappers anta veenle. Kidnappers. Andaru chadukunna vaalle. All are educated. Kaaranam emiti? What is the reason? Veellaku taginatvanti panini andinchalekapovatame moola kaaranam. They have not been given the work. కానీ పనులు మాత్రం అందించడం లేదు. కానీ ప్రభుత్వం కాలేజీలు మాత్రం స్టార్ట్ చేస్తున్నాయి. దే డోంట్ గివ్ దెమ్ జాబ్ బట్ గవర్నమెంట్ స్టార్ట్స్ కాలేజెస్. చాలా తప్పు. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. మన ప్రపంచంలో ఎంతమంది అవసరమో దానికి తగినటువంటి దీనిగా మనం ప్రయత్నించాలి. ఇట్ దేర్ షుడ్ బి నీడ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ టేక్ ఏంటి ఈ చదువు? వాట్ దిస్ ఎడ్యుకేషన్? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. Having learnt is the foolish one who doesn't know one's own self. Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu. Having learnt, a mean man will never give up his mean habit. Tarachi chaduva chaduva tarkavadame kani. The education is just the argumentation. Purna jnanam eppudu pondaledu. He will not have comprehensive knowledge. Chadu chadivi chadivi chavanganeetiki. Having been educated, why should you die? Chavu leni chaduvu chaduvavalayu. You should study that way so as to be immortal. Emiti ee chachi chaduvanta manaku? Why should we study to die? Meeru deeni valla dhanam ostundi. You get money. Ee dhanam valla kontha kaalam sukhistavu. With this money you'll be happy. Tarvata chachin tarvata em sukhistavu? After death how do you ah, dhanam em chestavu? What do you do with the money? Andu vallane. So oka vyakti gramanni uchcharistu kuchunnadata nadi teeramlo. An individual started repeating the rules of the grammar along the shore of the river. Shishyulato paatu gangaku snananiki velutunnadu. The preceptor along with his disciples was passing by the river. భజ గోవిందం సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే nahi 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 rachati dukum karane nahi nahi rachati dukum karane bhaja govindam o mooduda nee gramanu chadutunnavu
ఎంతో నీవు పాలీ గ్రామాన్ని నీవు ఉచ్చరిస్తున్నావు, ఈ గ్రామం వల్ల వచ్చే ఫలితం నీకేమిటి? ఓ ఫూలిష్ మ్యాన్, యు ఆర్ గోయింగ్ త్రూ ద గ్రామర్ రిటన్ బై పాణి. ఈ గ్రామర్ వల్ల నాకు గొప్ప పండితుడు అవుతానని జవాబు చెప్పాడు. ద రిప్లై ఇస్ బికాజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఇస్ ద స్కాలర్. వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఇట్? మహారాజుల దగ్గర నేను ఒక గొప్ప పాండిత్యమును వహిస్తానన్నాడు. హీ విల్ సే దట్ హీ విల్ ఎగ్జిబిట్ ది స్కాలర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంపరర్. ఈ పాండిత్యం వల్ల నీకు లభించేటువంటి ఆదాయం ఏమిటి? దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్? మహారాజు గారు నాకు దండిగా దానం ఇస్తారు, ధర్మం ఇస్తారు, ధనం ఇస్తారు. ద కింగ్ విల్ పాస్ ఆన్ లాట్స్ ఆఫ్ వెల్త్. ఆ ధనం వల్ల నీవు ఏ సుఖం కలుగుతుంది? వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ? నా కుటుంబం సుఖంగా జీవిస్తాము అన్నారు. ఐ అండ్ మై ఫ్యామిలీ విల్ బి హ్యాపీ. ఎంతవరకు జీవిస్తావు అన్నారు? హౌ లాంగ్? నన్ను బ్రతికినంత కాలము సుఖంగా జీవిస్తానన్నాడు. టిల్ ద లాస్ట్ టైం వి హ్యాపీ. ఆ తర్వాత నీకు ఈ ధనం ఏం చేస్తుంది? లేటర్ వాట్ విల్ ఇట్ డు? తెలియదు అన్నాడు. ఐ డు నాట్ నో. ఇంత మాత్రం తెలియనటువంటి వాడు ఈ చదువు యొక్క ప్రయోజనం ఏమిటి? ఇఫ్ యు డోంట్ నో వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ది ఎడ్యుకేషన్. మానవుడు కూడా కోటీశ్వరుడు మొదలు కూడా కూటి పేద వరకు కూడా సత్యంత వరకు తింటున్నాడు, బ్రతుకుతున్నాడు. Right from the millionaire to pauper, they eat and drink. వాడు చస్తున్నాడు. He dies and so too he. ఈ యొక్క పూర్ణత్వంలోకి ఏది యొక్క కారణం? What is that is responsible? కాని అది శాంతి, శాంతి, శాంతి. That is peace. దేహం మరణించిన తర్వాత కూడా ఆత్మకు శాంతి కావాలి. Even after the death of the body, peace is needed for the spirit. ఆ శాంతి నిజమైన శాంతి. That peace is the truth. శాంతి మనకు ఎప్పుడు లభ్యమవుతుంది? When do you acquire it? I want peace. మూడు అక్షరాలు, మూడు పదాలు. I want peace. Three words. I want peace. I want peace. I ego. I ego. Want desire. Want desire. ఇన్ని చంపేస్తే పీస్ నీకు ఎక్కడ నిలుస్తుంది? With these two, how do you expect to be peaceful? కనుక నీ పీస్ నీ దగ్గరనే ఉంటుండాలి. The peace is in you. ఇప్పుడంతా నీ పీస్ని పీసెస్ చేస్తున్నావు. But you are making peace into pieces. చదువు వల్ల మనకు శాంతి రాదు. You can never be peaceful without education. చదవాలి. What ఈ లౌకిక చదువులతో పాటు along with the worldly education. ఆధ్యాత్మిక చదువు కూడా ఉంటుండాలి. The spiritual education. ఆధ్యాత్మిక చదువుతో పాటు along with నైతిక సుఖం కూడా, నైతిక చదువు కూడా ఉంటుండాలి. The moral education is necessary. ఈ moral education లేకపోతే ప్రయోజనం లేదు. Without moral education, కానీ it is no useless. కానీ మోడర్న్ బాయ్స్ మోరల్ ఎడ్యుకేషన్ ఏమాత్రం అర్థం కాదు. The modern boys have no knowledge of moral principles. ఇది మోరల్ ఎడ్యుకేషన్, ఇది మోడర్న్ ఎడ్యుకేషన్. This is moral education, while this modern education. మోడర్న్ ఎడ్యుకేషన్ ఎలాంటిది? స్ప్రిట్ ఆఫ్ లవ్. The modern education is around the splitting of love. మోరల్ ఎడ్యుకేషన్ స్పిరిట్ ఆఫ్ లవ్. But the moral education is the spirit of love. కనుక స్పిరిట్ ఆఫ్ లవ్ ని మీరు సంపాదించుకోవాలి. So acquire the spirit of love. స్పిరిట్ ఆఫ్ లవ్ ప్రధానం కాదు. It's not the spirit of love that is important. చదువు అంటే చదువు, ఆధ్యాత్మిక చదువుతో పాటు లౌకిక చదువు కూడా మీరు చేసుకోండి. Along with the spiritual knowledge, have the worldly knowledge too. ఇది ఈ విధంగా చెప్పేటువంటి స్వామి ఎందుకు విద్యాలయం స్థాపించాడు అని మీరు అడగవచ్చు. You may put a question, when Swami says so, why should we start institutions? Subjects anta kudunu pravesh pettarani adagavachu. You may ask why there are subjects like this. Kani ee yokka vidya samastha anetundi ee yokka oka vidya gramam kani kontha mana yokka university tattvam kani ivanni sthapinchadaniki karanam emiti? What is the reason behind establishing these institutes and colleges? Ee vidhamainatundi kalashalalu విశ్వవిద్యాలయములే ఏర్పరచకపోతే మీరెవ్వరూ ఇక్కడికి రారు. When these colleges and universities are not started, no one will come here. యశోద కృష్ణుని పట్టాలని అనేక రకములుగా ప్రయత్నం చేసింది. యశోద మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ. కానీ అతన్ని పట్టడానికి సాధ్యం కాకపోయింది. బట్ షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్. చెప్పింది కృష్ణునికి. సో షీ టోల్డ్ కృష్ణ, ఎందుకు ఇంత గోల చేస్తున్నావు? రేపల్లంతా కూడా నీ వల్ల చాలా అశాంతిగా ఉంటుండాలి. కృష్ణ, వై ఆర్ యు సో మిస్చ్యూస్? ఎందుకు ఇతరుల ఇంటికి ఎంత నీవు పోయి ఈ వెన్నంతా దొంగిలించి యశోద కుమారుడు దొంగ దొంగ అనేటువంటి ఈ చెడ్డ పేరు ఎందుకు నీవు సంపాదిస్తున్నావు? వై డు యు స్టెప్ ఇన్ టు అదర్స్ హౌసెస్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ స్టీల్ దేర్ బతా గెట్ ది నేమ్ ఆఫ్ ఎ థీఫ్? పెట్టినది తినవు, నే పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్నలో గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. నేను పెడితే తినవు, మన ఇంటి వెన్న నీకు అసహ్యంగా ఉంటుంటాదా, పొరుగింటి వెన్న నీకు చాలా రుచిగా ఉంటుందా? ఎందుకు నీ విధంగా పోయి దొంగ అనేటువంటి పేరు నీవు ఎందుకు సంపాదించుకుంటావు? యూ డోంట్ ఈట్ ది బటర్ రైస్ సర్, బట్ యూ ఎంటర్ ఇన్ టు ది నైబర్హుడ్ అండ్ స్టీల్ ది బటర్. ఇస్ ఇట్ సో డిలీషియస్? ఇలాంటి రహస్యాన్ని చెప్పే నిమిత్తమై కృష్ణుని పట్టాలని ప్రయత్నం చేసింది. షీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ. చిక్కలేదు. షీ కుంట్.
కొట్టాలని ప్రయత్నం చేసింది. She wanted to beat him. చిక్కితే కదా కొట్టడం. But she couldn't catch, she couldn't beat. కనుక కృష్ణుడికి ఏది ప్రీతి? What is that Krishna likes? వెన్న ప్రీతి. He likes వెన్నను ఒక చేతిలో పెట్టుకొని, with butter on one hand, కర్ర మరొక చేతిలో వెనక దాచుకొని, with the stick on another hand hidden behind, రా ఇదిగో ఈ వెన్న అని చూపించుతూ వచ్చింది. సార్ కృష్ణ కమలా కమోన్ వెన్నను చూచి కృష్ణుడు దగ్గరకు వచ్చాడు. కృష్ణ కేమ్ సోనీ అలు చేతి కర్రతో దెబ్బలు కొట్టింది. She caught hold of his hand and she has beaten him with the stick. కనుకని మీకు ఈ లౌకిక చదువులంతా చాలా ఇష్టం కనుక దానిని ఒక చేతిలో మీకు చూపించి మిమ్మల్ని ఆకర్షింపజేసుకుని తిరిగి ఆధ్యాత్మికమైన కర్రతో కొడుతుంది. As you like the world education, this is shown to attract you, and then the training thereafter. Meekanta kuda nee laukika vidyale chaala preeti. You love this world education. Preetikaramainatundi laukika vidyalanu chooputu, showing all that you love, tadwara ikkada rappinchukoni, make you come here, aadhyatmika margamlo mimmalni pravesh pettaru, and see that you step into spiritual life. Laukikamo aadhyatmiko rendichi oka ekatvam cheyatame swami yokka sankalpam. Swami's will is to unify the spirituality and worldly knowledge. Andukosamane meeku free ga education istunnam. It is for that purpose free education is offered. Okkokka degree boys kanta kodanu, arts boys kanta kodanu, okkokka boy ki head kanta kodanu 60,000 kharchupettunnaru. Per head 60,000 rupees are spent. Science pillal kanta kodanu 90,000 kharchavutundi. Each science student ఈ కెమికల్స్ ఈ ప్రాక్టికల్స్ చాలా ఖర్చు ఉంటుంది. లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఈ విధంగా ఇంత ఖర్చు పెట్టి ఇన్ని విధాలా మిమ్మల్ని ప్రేమించి ఇన్ని విధాల దగ్గర చేర్చుకుని ఈ విధంగా చదువు చెప్పిస్తున్నామంటే దేనికోసము? సో మచ్ మనీ స్పెండ్ and education is important. ఆదాయం కానీ నాకు లాభం కానీ ఏమీ లేదు. Swami gets no profit out of you. కానీ మీ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని. బట్ only with a view to make your life ideal. ఆధ్యాత్మిక తత్వాన్ని మీలో నింపి, filling you with spirituality, లౌకికమైన ప్రవర్తనలో ప్రవేశపెట్టి, make you behave in the world. లక్ష్యము ఆధ్యాత్మికము, the aim is spirituality. లోకము పారమార్థికం, ప్రపంచ పరిస్థితి. This world is the present position. కనుక ఆత్మ లక్ష్యములో నీవు ప్రకృతిని అనుభవించు. కీపింగ్ ది ఆత్మ ఇస్ ది ఎయిమ్. ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్ తప్పు లేదు. నౌ మిస్టేక్. కనుక రెండింటి ఒక ఏకత్వాన్ని చేరినప్పుడే నెగటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఉంటాయి. బోత్ షుడ్ కంబైన్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్. కనుక ఈ రహస్యాన్ని మీరు కూడా గుర్తించుకుని వర్తించండి. యు హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్. కేవలం మీరు చదివినటువంటి చదువుల వల్ల, అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దేశానికి ఎంతైనా కూడా మేలు చేకూరుతుంది. ద కంట్రీ విల్ ప్రాస్పర్. మీరు నిజముగా ఒక విధమైనటువంటి దీక్షను పూరితే మీరు చేయలేనిటువంటిది ఏమీ లేదు. ఇఫ్ యు హావ్ థరో డిటర్మినేషన్ దేర్ ఇస్ నథింగ్ యు కెనాట్ అచీవ్. అయితే విద్యార్థులారా ఒక చిన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి. బట్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ దిస్ సింపుల్ పాయింట్ హియర్. విద్యార్థుల లోపల ఈ విధమైనటువంటి పాలిటిక్స్ ను ప్రవేశపెట్టకండి. ఇన్ స్టూడెంట్ కమ్యూనిటీ దేర్ షుడ్ నాట్ బి పాలిటిక్స్. మీరు పాస్ అయిపోయి డిగ్రీ తీసుకుని ఒక అధికారంలో పోయినప్పుడు అప్పుడు మీ ఇష్టంగా మీరు పోవచ్చు. The moment you pass and leave the institution, you can behave as you like. That's the end matrame ee oka politics lo rajakeeyallo praveshinchukodu. So long your students never step into politics, dani valla rendidiki teenudaipothavu. Therefore you lose both. Kanaka neevu uvai brashtudaipothavu. You will be losing both of them. Neeku deshaniki kavalsinatu sahayam cheyi. You serve this society. సమాజానికి కావాల్సిన సహాయం చేయి. You render service to society. తగినటువంటి సహాయం చేయి. You do it appropriately. స్నేహితులకు తగినటువంటి సహాయం చేయి. You do help to your friends. ఇంకో ఏ మాత్రం కూడా అభ్యంతరం లేదు. There is no objection to that. కానీ but రాజకీయాల్లో మాత్రం ప్రవేశించకూడదు. But never enter into politics. విద్యావంతులైన తర్వాత, after education, ఉద్యోగంలో చేరిన తర్వాత, after నీకు ఇష్టమైతే ఈ సత్యాన్ని రాజకీయంలో ప్రవేశపెట్టి తద్వారా దేశాన్ని ఉన్నత స్థాయికి తెప్పించండి. After completing your education, after taking a job, make realize this truth in politics. కాని మనం స్వాతంత్రాన్ని ఎందుకు కోరాం? Why did you want independence? భారతీయులు మాత్రమే ఉండాలని, భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వాడు ప్రవర్తిస్తున్నారని, పరదేశీయుల దీంట్లో మనం ప్రవేశించకూడదని, పరదేశీయుల స్వాధీనంలో ఉండకూడదని స్వాతంత్రం కోసం ఎంతనో త్యాగాలు చేస్తూ వచ్చారు. Many struggled and sacrificed for this independence because we want to preserve the culture of this country. వచ్చింది and we got independence. కాని దురదృష్టవశాత్తు ఐకమత్యం చెడిపోయింది. But unfortunately we lost unity. స్వాతంత్రం వచ్చి ప్రయోజనం ఏమిటి? What is the use of independence? తెల్లవారు మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చారు. You were harmed by white men. నల్లవారు నల్లవారిని బాధ పెడుతూ వచ్చారు. Today black people, నల్లవారు నల్లవారిని బాధ పెడుతూ వస్తున్నారు. The black people are harming the black people only. ఏంటి స్వాతంత్రం యొక్క ప్రయోజనం? What is the use of independence? ఐకమత్యం కావాలి.
యూనిటీ ఈజ్ నీడెడ్ ఈ యూనిటీ లేకపోతే ఎన్ని స్వాతంత్రాలు వచ్చినప్పటికీ ఏమి మాత్రం ప్రయోజనం లేదు వితౌట్ యూనిటీ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్ కనుక ఈ స్వాతంత్రాన్ని మీరు సరైన అర్థముగా గుర్తించి ఆ స్వాతంత్రం తగినటువంటి విలువను అందించాలి సో నో ద ప్రాపర్ మీనింగ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ అండ్ అటాచ్ వాల్యూ ఈనాడు మీరు ప్రామిస్ చేశారు టుడే యూ మేడ్ ఎ ప్రామిస్ వైస్ ఛాన్సలర్ చెప్పినవంతా ప్రామిస్ చేశారు యూ రిపీటెడ్ వాట్ ఆల్ ద స్టేట్ బై వైస్ ఛాన్సలర్ ఈ వాగ్దానం అంటే ఏమిటి వాట్ ఈస్ దట్ కానీ ఇప్పుడు ప్రపంచంలో వాక్కు దానం అంటే వాక్కును మాత్రం దానం చేస్తున్నారు దే సింప్లీ ఆఫర్ ద వర్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ అది కాదు దానము ఇట్స్ నాట్ వాట్ ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ హృదయాన్ని దానం చేయాలి యూ హావ్ టు ఆఫర్ యువర్ హార్ట్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ దానం చేయాలి యూ హావ్ టు ఆఫర్ అదే వాక్కు దానం హృదయం నుంచి వాక్కులో ప్రవేశించి వాక్కులో నుంచి హస్తంలో ప్రవేశించాలి యూ హావ్ టు సే అండ్ డూ చారిటీ హోల్ హార్టెడ్లీ అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడిపోతుంది దెన్ దేర్ విల్ బి యూనిటీ ఆఫ్ ది త్రీ ఈ యొక్క కాన్వికేషన్ లో మాత్రం మీరు వాగ్దానం చేసి బయట పోయిన తర్వాత దీనికి విరుద్ధంగా నటించినారంటే ప్రవర్తించినారంటే ఇంతకంటే పాపం మరొకటి లేదు Therefore, if you make promises during the time of convocation and behave in the opposite way, సాధ్యమైనంత వరకు మీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ప్రాణాన్ని త్యాగం చేయండి Therefore, to keep up the promise, ready to sacrifice your life. మాత్రం మరవకూడదు But never forget the promise. కనుక ఇలాంటి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క విద్యను మనము హృదయంలో నింపుకొని సమాజంలో ప్రవేశపెట్టి దేశాన్ని సంరక్షించండి అండ్ దేర్ఫోర్ కీప్ అండ్ ప్రిజర్వ్ దిస్ ట్రూత్ ఇన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ప్రొటెక్ట్ ది కంట్రీ అపకారం అనేటువంటి భావం కలలో కూడా తలంచకూడదు నెవర్ డ్రీమ్ హార్మింగ్ ది కంట్రీ మన దేశం దీన్ని రక్షించాలని ఏ దేశం కూడా ఆ దేశం యొక్క అభిమానాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు తప్పులేదు పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ టు స్ట్రగుల్ ఫర్ దేర్ కంట్రీస్ కానీ కన్న తల్లిని వదిలిపెట్టి సౌత్ తల్లిని మాత్రం ప్రేమిస్తున్నాం ఇప్పుడు But you leave your own mother and you love your stepmother. ఈ దేశం యొక్క క్షేమాన్ని విస్మరించి విదేశీయుల యొక్క క్షేమాన్ని కోరుతున్నాము. You forget the progress of your country. ఈ దేశాన్ని విదేశాన్ని సర్వదేశాన్ని కూడా నువ్వు అభిలషించు. You desire the progress of all countries. సర్వదేశాన్ని నువ్వు ఆశించు. You also expect లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. అన్ని దేశములు కూడా సుఖంగా ఉండాలి. Let all countries be happy. ఇలాంటి విశాలమైనటువంటి భావాన్ని మన యొక్క ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని మీరు వెళ్ళాలి యూ షుడ్ లెర్న్ దీస్ బ్రాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఇది స్వామి అందించేటువంటి ప్రధానమైనటువంటి ప్రేమ సందేశం దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ లవ్ ఆఫ్ భగవాన్ విద్యార్థులారా స్టూడెంట్స్ మీరు తలుస్తున్నారో లేదు వెదర్ యు నో ఆర్ నాట్ కానీ ఈ భరతమాత మీ నిమిత్తమై ఎంత పరితపిస్తుంటుందో మీకు తెలియదు యూ డోంట్ నో హౌ దిస్ మదర్ భారత్ is crying you don't know kaani meeru mem bharatadeshamulo mem bharatadeshamlo puttamu aneetundi vishayanni kuda nu meeru ye matham kuda nu gurtinchadani prayatninchadam ledhu you are not recognizing the basic fact that you are born in bharat ee nimittamai bharatamata kavasanta sampadanu daachi pettindi the mother bharat has hidden so much of treasure aa sampadaku limit ledhu it is limitless emiti aa sampada what is that wealth vajnanam sampada విజ్ఞానం సంపద సైన్స్ సంపద ఆధ్యాత్మిక సంపద స్పిరిచువాలిటీ అది మీ జీవిత రస సంపద దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఈ సంపదను మీకు కావలసినంత పెట్టుకుని ఉంటుంది భరతమాత భరతమాత హస్ గాట్ లాట్స్ ఆఫ్ ద ట్రెజర్ వచ్చి దాన్ని అనుభవిస్తున్నారు కానీ స్వదేశీయులు దాన్ని అనుభవించడానికి ప్రయత్నించడం లేదు ఫారినర్స్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ ది నేటివ్స్ అందరూ అనుభవించండి ఆల్ షుడ్ ఎంజాయ్ ఇది బృందావనం అని అందరిది గోవిందులు అందరి వాడేలే బృందావన్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి అండ్ గోవింద సర్వులకు అధికారం ఉంటుంది ఎవ్రీవన్ హ్యాస్ అథారిటీ దేశీయులను కూడా దీన్ని అనుభవించవచ్చు ఇఫ్ ఫారినర్స్ కెన్ ఎంజాయ్ కనుక మీరు అనుభవించి ఆనందించి మీ తోటి మానవులకు దీన్ని పంచిపెడతారని నేను ఆశిస్తున్నాను Swami expects that you should learn, experience and share with everybody. Kalaka vidyarthulara. So students, meeru chadukunnanduku vidyarthulu anukuntunnaru oka artham kuda gurtinchali. Having been educated, you should know the meaning of student. Vidyarthiti vidyah. The one who expects education is vidyarthi. Sa vidyaya mukti. Manavatvanni vimukti gavinchetundi vidya nijamaina vidya. True education is that which takes you above the human level. మన యొక్క మానవత్వానికి విలువను సంపాదించుకోవాలి వీ షుడ్ అటైన్ ద వాల్యూ టు దిస్ హ్యూమన్ సమాజంలో వెళ్ళి అల్లరిగా చిల్లరిగా నీవు ప్రవర్తించినావంటే తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చిన వాళ్ళు అవుతావు ఇఫ్ యు బిహేవ్ ఇన్ ఎ చీప్ వే ఇన్ సొసైటీ యు విల్ బి పుట్టింగ్ యువర్ పేరెంట్స్ టు డిస్టర్బ్ యు అపకీర్తి తెచ్చిన వాడు అవుతావు యు విల్ బి బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ తల్లిదండ్రులకు మొట్టమొదట కీర్తిని తెప్పించండి యు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ అందువల్లనే ప్రహ్లాదుడు కూడా చెప్పాడు సో ప్రహ్లాద సేడ్ నారాయణుని విశ్వసించినటువంటి వాడు ప్రహ్లాదుడు Prahlada had faith in Narayana. నామరూపాన్ని విశ్వసించినటువంటి వాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు had faith in Narayana. ఇందుగల రందులేని సందేహం వలదని
భజించినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఎందు చూసినా విష్ణువే కానీ విష్ణువు లేడని వాదించినటువంటి వాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఆర్గ్యూడ్ దేర్ ఇస్ ఓన్లీ వరల్డ్ బట్ దేర్ ఇస్ నో గాడ్. కట్టగలిపటికి ఎవరికి ఏ విధమైన గతి లభించిందో మీకే తెలుసు. యు నో వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్. ప్రహ్లాదుడు పరమాత్మ సన్నిధిని పొందాడు. ప్రహ్లాద అటైన్ ద ప్రాక్సిమిటీ టు ద డివైన్. హిరణ్యకశిపుడు దుర్గతిని పొందాడు. హిరణ్యకశిపుడు ఇస్ కంప్లీట్లీ లాస్ట్. కనుకని భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు చెప్పాడు. God is everywhere. That's what Prahlad said. Utrochahamu tandriki putrudu janminchagane puttadu. The father cannot be happy by begetting a son. Utrochahamu tandriki putrudu janminchagane puttadu. The father cannot be proud by begetting a son. Putri ganugani pogadaga. When other society praises him. Utrochahamu nadu pondugade. Then only you will be happy about his son. పుట్టినప్పుడు కాదు మనం చక్కెర పంచుకోవాల్సింది. Not the sweet distribution. పుట్టినప్పుడు కాదు మనం మిఠాయి పంచవలసింది. It's not the sweet distribution. పుట్టినప్పుడు కాదు మనం పొప్పర్మెంట్ పంచవలసింది. It is not the distribution. ఎప్పుడు సత్కీర్తిని తీసుకొస్తాడో అప్పుడు మనం పొప్పర్మెంట్ పంచాలి, స్వీట్స్ పంచాలి. We have to distribute the sweets when he earns a good name. అంతవరకు వీడు పుట్టిన వాడని మనం భావించకూడదు. Till then we cannot consider him. ఉన్నాడు ఒక వ్యక్తిగా మంచి కీర్తిని సంపాదించాలి. యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్. అప్పుడే వీడు పుట్టినందుకు సార్థకము. దట్ ఈస్ రిడెంప్షన్ ఫర్ యువర్ బర్త్. కనుక మీరు పుట్టినందుకు మీ పట్టణాలకు వెళ్ళి ఇల్లు కుక్కల వలె, పిల్లల వలె, ర్యాట్ వలె, క్యాట్ వలె తిరగకూడదు. హావ్ బీన్ బోర్న్ డోంట్ మూవ్ అబౌట్ లైక్ క్యాట్స్ అండ్ ర్యాట్స్ హౌస్ టు హౌస్. మీరు మానవులం. వి ఆర్ హ్యూమన్ బీయింగ్. ఇల్లు తిరిగేటువంటిది ర్యాట్స్ క్యాట్స్. ద వన్ దట్ మూవ్స్ హౌస్ టు హౌస్ ఇస్ క్యాట్ అండ్ ర్యాట్. కనుక ఈ విధంగా మనకు పని లేదు. ఇల్లు తిరుగుతున్నారు, ఎవరు చిక్తే వారితో ప్రవేశిస్తున్నారు, కానీ అది మంచిది కాదు. యు హావ్ నో జాబ్ అండ్ యు ఫాలో ఎవ్రీవన్. దట్స్ నాట్ గుడ్. అపకీర్తి కంటే కూడా మరణమే మేలు. డెత్ ఇస్ బెటర్ దాన్ గెటింగ్ ఎ బ్యాడ్ నేమ్. కనుక ఇలాంటి ఇగ్నోరెన్స్ అనేటువంటి మనం ప్రవేశించకూడదు. వి షుడ్ నాట్ హావ్ సచ్ డెత్. ఇస్ బెటర్ దాన్ ది ఇగ్నోరెన్స్. డెత్ ఇస్ బెటర్ దాన్ ఇగ్నోరెన్స్. కనుక మనము ఈ ఇగ్నోరెన్స్ అమాయకత్వంలో కానీ, లేక గర్వంతో కానీ, లేక అహంకారంతో కానీ, ఇంకే విధమైనటువంటి అసూయతో కానీ జీవితాన్ని వ్యర్థం చేయకూడదు. Therefore we should never waste our life because of ego and ignorance. ఎవరు నీ ఫ్రెండ్స్? Who are your friends? ఈ ఫ్రెండ్స్ అంతా నిజమైనటువంటి ఫ్రెండ్సా? Are they your true friends? నీ తండ్రి చక్కగా అధికారంలో ఉండినంత వరకు. So long your father in position. డబ్బు ఉండినంత వరకు. When you got pocket full hello, of money. హలో 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 అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తుంటారు. You will have hundreds of friends saying hello, కానీ hello. కానీ తండ్రి రిటైర్ అయిపోతానే, the moment father retires, రోబీలో డబ్బు తగ్గిపోతానే, the pocket is empty, హలో అని కూడా అనరు, గుడ్ బై అని కూడా చెప్పరు. They don't say even గుడ్ బై. నిన్ను తప్పించుకుని తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. They will try to escape you, avoid you. కాదు, అన్ని సమయములందు కూడాను గాడ్ ఒక్కడే. With you, in you, around you, above you, below you. But all times God is one with you, in you, around you, above you. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దైవం నిన్ను వదలడు. Under any circumstances you may be, కాబట్టి నువ్వు సత్యమైనటువంటి ఒక దైవంతో నీ ఫ్రెండ్షిప్ కావాలి. కానీ so you should have developed friendship towards God. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్లు. The other things are temporary friendship. నువ్వు చదివినందుకు ఆ చదువుకు తగినటువంటి విలువను అందించాలి. You should attach value appropriately to education. That is the true value. అదే మానవతా గుణము. That is human value. అదే మానవతా విలువ. That is human value. అలాంటి మానవతా విలువను మీరు సంరక్షించుకొని జగత్తులో జీవించి సత్కీర్తిని ఆర్జించి సహాయంలో మునిగి ఇన్స్టిట్యూట్ కు తగినటువంటి యొక్క సార్థక నామాన్ని తేవాలని ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Therefore you should develop the human values, cultivate them, share with everybody, serve the country and get a good name to the institute. Premani penchukondi. Develop love. Ee premani andariki panchukondi. Share the love with everybody. Ee vidhanga penchukovali. How? Bhagavat naamam chetani ee prema perugutundi. By chanting God's name you can develop love. Premamudita manasetako Rama 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 Shri Rama 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 Papa Kate Dukkha Nithe Leta Rama Naam ah
భవ సముద్ర సుఖద నావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామనా నిరాధార కో ఆధార ఏక రామనా మాత పిత బంధు సఖ సభ హీ రామనా భక్త జనర జీవన ఘన ఏక రామనా భక్త జనర జీవన ఘన ఏక రామనా రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 రామ